రాష్ట్రంలో దాదాపు 3 నెలల ఎదురు చూపుల తర్వాత వ్యవసాయేతర భూములు ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ధరణి వెబ్సైట్పై దాఖలైన పిటిషన్ను విచారించిన హైకోర్టు రిజిస్ట్రేషన్ను ఆపాల్సిన అవసరం లేదని తెలపడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ రిజిస్ట్రేషన్ల ప్రారంభానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీఎస్ సోమేష్ కుమార్కు ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను స్లాట్ బుకింగ్ ద్వారా నిర్వహించడానికి హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో ఆసక్తి కలిగిన వ్యక్తులు సాఫ్ట్వేర్ నిర్దేశించిన మొత్తంలో ఫీజులు సుంకాలు చెల్లించి నేటి నుంచి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న స్లాట్లోని తేదీ ప్రకారం ఈ నెల 14 నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. స్లాట్ బుక్ చేసుకున్న వ్యక్తులు మాత్రమే సంబంధిత తేదీ సమయానికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్ళాలి. స్లాట్ బుకింగ్ లేకుంటే రిజిస్ట్రేషన్లు చేయబోరు అని సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. ఇక ఈ వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల అంశంపై మరిన్ని వివరాలను ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి చెప్పండి, చాలా నెలల గ్యాప్ తర్వాత రిజిస్ట్రేషన్లు అనేవి ప్రారంభమవుతున్నాయి, వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు అనేవి, దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ఏంటి? జ్యోతి, మొత్తం మీద ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ధరణి పోస్టులు విడుదలైన కండలు చూసావుగా, వ్యవసాయేతర భూములు మాత్రం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగినప్పటికీ మాత్రం తెలంగాణ రాష్ట్రానికి మాత్రం వచ్చి రాబడి కూడా గండిపడదని చెప్పచ్చు. ఇప్పుడు ఈ రోజు చూస్తే కనుక ఎవరైతే హైకోర్టు ఆశ్రయించినప్పటికి మాత్రం 5 పిటిషన్లు వేసినప్పటికి మాత్రం 5 పిటిషన్లు తిరస్కరించిన హైకోర్టు మునుపటి విచారణ అనంతరం ఈ నెల 14 నుంచి వెళ్ళి మాత్రం ధరణి పోస్టుల్లో మాత్రమే వ్యవసాయేతర భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు పాత పద్ధతిలో. కానీ దీనికి సంబంధించి వారికి ఏదైనా కుటుంబేతర సంబంధించిన ఆస్తుల వివరాలు కానీ ఆధార్ కార్డు సంబంధించిన కానీ వారి పర్సనల్ డేటాను అడగకూడదు అనేది మాత్రం స్పష్టం చేసింది. దాంట్లో మేర ఈ రోజు నుంచి ఎవరైతే వ్యవసాయేతర భూములకు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కావచ్చు దాన్ని ఫ్లాట్ మాత్రం కంపల్సరీ బుక్ చేసుకోవాలి, ఫ్లాట్ బుక్ చేసుకున్న తరుణంలోనే రిజిస్ట్రేషన్ కు వీలుపడుతుందని చెప్తున్నాను. అయితే ఏదైతే వ్యవసాయేతర భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఎంఆర్ఓ ఆఫీస్ లో పెట్టాలి అని కొంత మేర వచ్చినప్పటికీ కానీ దాన్ని సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో కొనసాగించాలని చెప్పి హైకోర్టు సృష్టించడం జరిగింది. హైకోర్టు ఆదేశాల మేరకే తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ రోజు నుండి ఫ్లాట్ బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ చెప్పడం జరిగింది. సోమేష్ కుమార్ కూడా దీన్ని ఉన్నటువంటి కలెక్టర్లకు కావచ్చు, సబ్ రిజిస్టర్లకు కావచ్చు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అంటే ఈ రోజు వ్యవహార భూములకు సంబంధించి ధరణి పోర్టల్లో నమోదు చేసుకోవడానికి ఫ్లాట్ బుక్ చేసుకున్న అనంతరం వారి ప్రక్రియ ముందు ఛాలెంజ్ కట్టిన తర్వాత దానికి సంబంధించి మొత్తం రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలవుతుంది. రిజిస్ట్రేషన్ లో కొంత వెసులుబాటు, అంటే ఏదైతే ఇప్పటి వరకు ఉన్న రిజిస్ట్రేషన్ కు డాక్యుమెంట్ సంబంధించిన తోటి పర్సెంటేజ్ ఉందో దాని 5% నుంచి 6% కూడా పెంచినట్టుగా మాత్రం తెలుస్తుంది. జ్యోతి, అయితే గతానికి ఇప్పటికి ఏం వేరియేషన్ కనిపిస్తోంది ఈ రిజిస్ట్రేషన్ ఫీజుల విషయంలో? దీనిపై ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క స్పందన ఏ విధంగా? గతంలో చూసినట్టయితే ఒకానొక సందర్భంలో 100 కేరియాకి సంబంధించి చూస్తే కనుక దానికి సుమారుగా 7,000 నుంచి 9,000 వరకు ఖర్చు అవుతుంది రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రం తీసుకునేది. ఇప్పుడు ఏదైతే 9,000 నుండి 15,000 వరకు కూడా రిజిస్ట్రేషన్ ఫీజు పెంచినట్టుగా తెలుస్తుంది. అంటే ఏదైతే 6% పెంచిన తరుణంలో ఫస్ట్ 50% ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి 6% ఏదైతే చేస్తారో నెక్స్ట్ ఎవరైనా బయర్ అమ్మడానికి కనుక కొన్న భూమిని కొన్న ఫ్లాట్ ఫ్లాట్ కావచ్చు లేదంటే ఆస్తిని కావచ్చు కొని మళ్ళీ వేరే వారికి విక్రయిస్తే 1% రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఇప్పుడు మాత్రం చూస్తే కనుక దాన్ని 7% కు పెంచారనేది తెలుస్తుంది. 7% పెంచితే కనుక మొత్తం మీద తెలంగాణకు రావాల్సినటువంటి రెవెన్యూ కూడా పెరుగుతుంది. దానికి సంబంధించి దాని పోస్టుల్లో వ్యవసాయేతర భూములే కావచ్చు వ్యవసాయ భూములే కావచ్చు మొత్తం మీద పెరిగినాయి అని చెప్పచ్చు. సుమారుగా వ్యవసాయేతర భూముల కంటే వ్యవసాయేతర భూములతో పాటు వ్యవసాయ భూములకు కూడా ఒక ఎకరము ఒకవేళ ఉన్నతను అమ్మాలి అని అనుకుంటే కనుక
గతంలో చూస్తే కనుక సుమారుగా 3000 నుంచి 5000 వరకు మాత్రమే రీసేల్ ఫీజు జరిగేది. ఇప్పుడు మాత్రం దాని కోసం లక్షల కంచెలు సుమారుగా డబుల్ అయిందని చెప్తున్నాను. అంటే 5000 ఉండేది 10000 వరకు రీసేల్ ఫీజు జరుగుతుంది. దీన్ని 10000 రూపాయలు పెంచితే కనుక ధరణి పోస్టుల్లో ఇప్పుడు 10000 రూపాయలు కట్టలేని పరిస్థితుల్లో రైతులు ఉన్నారని చెప్పచ్చు. మొత్తం వ్యవసాయేతర భూములకు సంబంధించి, వ్యవసాయ భూములకు సంబంధించి, వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించి ఇప్పుడు చూస్తే ఈ రోజు నుంచి ఈ నెల పట్టాల నుంచి వెళ్ళి మొదలు కానున్న ఏదైతే ప్రక్రియ దీనికి సంబంధించి చూస్తే కనుక తెలంగాణకు మాత్రం భారీ ఆదాయం సమకూర్చే ధరణి పోస్టుల మాత్రం విడుదల చేసినట్టు మనకు కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజమౌళి. For more updates, please subscribe 99 TV Telugu.